కొత్త చట్టం ప్రకారం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ చలానాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కొత్త ట్రాఫిక్ చలానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కుక్కట్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ కిషన్ నాయక్ గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. ఈ రెండు రోజులు ఏమన్నా మార్పు వచ్చిందా ప్రజల్లో? అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా లేదా? సార్ నమస్తే సార్. ఈ రెండు రోజుల్లో 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రజలు ఏమన్నా మార్పు గమనించారా? మీరు ఎలాగ అప్రమత్తం చేస్తున్నారు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు, స్టీరింగ్ ఆటో ఉన్నారు, క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ చెప్తున్నాం యూనిఫామ్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి. కొత్త చట్టం వచ్చింది, 1988 పాత చట్టం ఉండే, ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టంలో 1000 రూపాయలకు తక్కువ ఛాలెంజ్ లేదు. ఎక్కడ ఏ సెక్షన్ ప్రకారం చూసినా 1000, 2000, 3000, 5000, 10000. డ్రంక్ అండ్ డ్రైవ్కు 10000 ఉంది, ట్రిపుల్ డ్రైవ్కు 10000 ఉంది. ఈ చట్టం చాలా పదనుగా ఉంది. మేము ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతూ వాళ్ళను ఉత్తేజపరుస్తున్నాం, వాళ్ళకి తెలియపరుస్తున్నాం, ఖచ్చితంగా పాటించండి. హెల్మెట్ లేని వారికి 1000 రూపాయలు ఫైన్ అవుతుంది. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలా, హెల్త్ చూసుకోవాలా, అన్ని విధాలా వాళ్లకు తెలియపరిచి ప్రజలను మమేకం చేస్తున్నాం. అన్ని విధాలా సహాయశక్తుల కృషి చేస్తుండ్రు. ట్రాఫిక్ వాళ్ళు 100% ప్రజల వైపు నుంచి వాళ్ళందరికీ క్షేమాలు, యోగాలు, యోగక్షేమంగా వాళ్ళ భార్యాభర్తలతో సుఖశాంతాలతో ఉండాలని, ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా, రాంగ్ సైడ్ డ్రైవ్ చేయకుండా మేము ఖచ్చితంగా నియమాలు పాటిస్తున్నాం, వాళ్ళకు సూచనలు ఇస్తున్నాం. వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తూ వాళ్ళు కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది. ఈ నెలాఖరులోగా మనకు రిజల్ట్ అవుతుంది. ఎందుకంటే 3 రోజులైంది చట్టం వచ్చి, మేము ఇంకా ఖచ్చితంగా అమలు చేయట్లేదు. మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే మేము చేస్తున్నాం. ఈ చిన్న చిన్న వాళ్ళకి లేని వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఈ చట్టంలో ఉన్న సెక్షన్ ప్రకారంగా అందరినీ పాంప్లెంట్ పచ్చాము. టీవీలో ఆల్ ఛానల్స్లో కూడా ఈ ఏదైతే కొత్త చట్టం ఉందో అనౌన్స్ చేశారు. ఆల్ ఛానల్స్ ద్వారా ప్రజలకు మమేకం చేసి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. మా వైపు నుంచి కూడా మేము 100% వాళ్లకు తెలియపరుస్తున్నాం. ఇలా చేస్తే బాగుంటుంది. మీ యోగక్షేమాల గురించే ఈ చట్టం వచ్చింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల యాక్సిడెంట్లు తప్పి ఎవరికి ప్రాణాపాయం లేకుండా వాళ్ళు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు, అమలు జరపడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగింది కాబట్టి అందరు దీన్ని పాటించాలని ప్రజలకు మమేకం చేస్తున్నారు. ప్రధానంగా మన కొక్కట్పల్లి ఏరియాలు చూసుకుంటే పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్స్, చాలా చోట్ల పార్కింగ్ ఏరియాలు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు. ఈ 1000 రూపాయలు అనేది కూడా మధ్యతరగతి కుటుంబానికి బాగా ఎక్కువగా ఉందని కొంచెం పబ్లిక్ కొంచెం పెదవి విరుస్తున్నారు. మేము అన్ని జిహెచ్ఎంసీకి తెలియజేస్తున్నాం, ఎక్కడ గుంతలు ఉన్నా, వాటర్ స్టోరేజ్ ఉన్నా, వేరే అన్నీ చూస్తున్నాము. ఎప్పటికప్పుడు వర్షాలు ఉన్నప్పుడు అయితే ఇంతకుముందు ఉన్నాయి. మేము పై ఆఫీసర్ల సూచనల మేరకే మేము చేయవలసి వస్తుంది. మాకు మేము నిర్ణయం తీసుకోలేం. పై ఆఫీసర్ల సూచనలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలకు సహాయ సహకారంగా చేదోడు అదోడుగా ఉంటూ మా యొక్క వృత్తిని మేము ఖచ్చితంగా నియమనిష్టలతో పాటిస్తున్నాం. అనేక విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటున్నాం. కొన్ని సమయాల్లో వాళ్ళు ఆవేశానికి లోనైనా వాళ్ళకి నచ్చ చెప్పి పంపడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే కొత్త చట్టం ప్రకారమే, ఆ నిబంధనల ప్రకారమే ఇంకా అవగాహన కల్పిస్తూ తెలియని వారికి ఇంకా తెలియజేస్తూ పాంప్లెట్లు కూడా పంచుతున్నారు ముందు అందరికీ కొన్ని రోజులు, ఈ 4 రోజుల పాటు. తర్వాత నుంచి మాత్రం ఈ చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తామని చెప్పి అయితే ఎస్ఐ కిషన్ నాయక్ గారు చెప్తున్నారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.